నమస్కారం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు భక్తి మార్గం డివోషనల్ వీక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మా ఛానల్లో వచ్చే కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మీ యొక్క ఆదరణ మీరు చూపించే ఆ యొక్క వీక్షణ ద్వారానే తెలిసిపోతుంది ధన్యవాదాలు ఇంకనూ చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి దయచేసి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ని అలా క్లిక్ చేయండి ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని క్లిక్ చేయండి ఇంకా మీకు చాలా మన కార్యక్రమాలన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది అక్టోబర్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఈ అక్టోబర్ నెల రాశి ఫలితాలు ద్వాదశ రాసులకి ఎవరెవరికి ఎలా ఎలా ఉన్నాయి ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడం కంటే కూడా ముందు ఈ యొక్క జాతకం గురించి తెలుసుకునే వాళ్ళు ముందు తెలుసుకోవాలండి ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మనం చెప్తున్నటువంటి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ సమయానికి ఒక నక్షత్రం ఉంటుంది చూసారా దాన్ని బట్టి ఆ గ్రహస్థితులన్నీ ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించండి వారిని గౌరవించి చక్కగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉన్నటువంటి మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అక్టోబర్ నెలలో గ్రహ సంచారం రవి కుజులు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నారు కాస్త వీరి బలం పెరుగుతుంది ఎస్ అన్నట్టుగా గురుబలం తక్కువే అర్ధాష్టమ శని కూడా జరుగుతుంది ఈ రెండు కొంచెం మళ్ళీ డీరా చేస్తుంది రాహు బుధుడు చాలా అనుకూలంగా ఉన్నారు బుధ రవి చంద్రుడు మాస ప్రారంభంలో అనుకూలంగా ఉన్నారు రుణ బాధలు తొలగుతుంది ఆర్థికంగా కాస్త అనుకూలంగా ఉంటారు వ్యాపారం కాస్త బాగా ఉంటుంది నూతన వ్యాపారం కోసం అన్వేషణ చేస్తారు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అధిగమిస్తారు మా కానీ మానసిక అశాంతి మాత్రం ఉంటుంది ఏంటి నేను ఏం చేస్తున్నాను నాకేం జరుగుతుంది ఏదో ఒక ఆందోళన బంధువులతో మాట పట్టింపు ఉంటుంది ఆస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి చాలా భిన్నంగా ఉంటుంది రెగ్యులర్గా కాకుండా భిన్నంగా ఉంటుంది ఏంటిది విదేశాల్లో ఉండే వాళ్ళకి గృహం కొనే అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టపడితే కానీ ఉత్తిర్ణులు అవ్వలేరు కాబట్టి చాలా కష్టపడాలి ఎందుకంటే గ్రహాలలో మ్యాక్సిమం గ్రహాలు కొంచెం వ్యతిరేకంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త చిట్ ఫండ్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి లేదా ఫైనాన్షియల్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మిశ్రమ ఫలితం లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలునే జాగ్రత్త అనవసరమైనటువంటి మాటలు తూలడం కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త శస్త్రచికిత్స మీ యొక్క శరీరంలో పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల స్ట్రెస్ ఉంది చాలా జాగ్రత్త రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలము తస్మాత్ జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళి వృశ్చిక రాశి మిత్రులారా మీకు రాజకీయ నాయకులకి ఎందుకంటే మీ మాట మీద అర్ధాష్టమ శని ఉంది జాగ్రత్త నాలిక మీద కూర్చొని ఉన్నాడు అర్ధాష్టమ శని గురువు కూడా బాలే గురుబలం కూడా లేదు కాబట్టి జాగ్రత్త ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసిన వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మిశ్రమ ఫలితం ఆల్రెడీ నూతనంగా వ్యవహారం వివాహమైన వాళ్ళకి లేదా కుటుంబ సభ్యులు మాట పట్టింపు ద్వారా కాస్త దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త మీ మాటలో అర్ధాష్టమ శని నాలిక మీద వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు ఏ పని చేసినా వ్యవహారికంగా వ్యాపారకంగా ఉద్యోగంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా అలా సైలెంట్గా ఉండడం మంచిది ఈ నెల ఆర్థికంగా అవకాశాలు ఇబ్బంది వచ్చినా ఏదో రకంగా వచ్చేస్తుంది కానీ చేయవలసిన పనిని చాలా జాగ్రత్తగా గ్రహస్థితులు కాస్త మిశ్రమంగా ఉన్నప్పుడు దైవ ప్రార్థన చేయాలి ఆదాయం మిశ్రమంగా ఉంటుంది ఏదో రకంగా నెల ఆఖరిలో ఖర్చు పెట్టాల్సిన అవసరమే అప్పు చేయాల్సిన అవసరమే ప్రయాణం చేస్తూనే ఉంటారు ఇండస్ట్రీస్కి శబ్దతగా ఉంటుంది ఇంటిలో ఈ యొక్క మీరు పర్మిషన్స్ కోసం పెట్టినవన్నీ కూడా కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది కన్స్ట్రక్షన్ పర్మిషన్స్కి అంతా కూడా కళాకారులకి మంచి అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది మీకు బుధవారం చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అని చెప్పవచ్చు కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ మరియు నీలం రంగు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ప్రయాణాలంతా కూడా తూర్పు దిశ ప్రయాణాలు చేయండి చంద్రాష్టమం ఐదు పది రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల ఉదయం నుండి ఏడు పది రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయము దైవ ప్రార్థన చేయండి శని భగవానునికి ప్రార్థన చేయండి ఈశ్వర అభిషేకం చేయండి గురుబలానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరై ఆరాధన చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకు సమయం బాగాలేనప్పుడు భగవంతుని తప్పకుండా ఇంకా గట్టిగా ప్రార్థన చేయవలసినటువంటి సమయం మీ యొక్క సమయంలో ఎవరిని కూడా నోటి ద్వారా ఇబ్బంది పెట్టకండి మీ నోటిలోనే ఉన్నాడు మళ్ళీ 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 చెప్తున్నాను వృక్షకు రాసిపోతున్నారా మీ నోటిలో అర్ధాష్టమ శని కూర్చున్నాడు గురు భగవానుడు ఏమైనా ఇయ్యాలంటే కూడా శని భగవానుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా సైలెంట్గా ఉండండి మీ విలువైనటువంటి వస్తువులు ఏది మిస్ అవ్వకుండా జాగ్రత్త పడండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా ఈ కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా రాయండి మీ ఏ సమస్యలు ఉన్నాయో వాట్సప్ చేయండి నాట్ కాల్ వాట్సప్ చేయండి తప్పకుండా మీకు మేము రిప్లై ఇస్తాము ఇంకనూ సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో ధూపం వేయండి విజయవస్తువు ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులు మీ రాశికి జాతకాలన్నీ కూడా తెలుసుకున్నారు మీరందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆనందంగా ఉండాలని ఇంకా రానున్న రోజులు ఇంకా మీకు మంచి మంచి కార్యక్రమాలు మేము చెప్పాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాము అయ్యప్ప వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతి జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి ఉన్నారు మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి ఆ దేవాలయంలో పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు వారి కోరికలు సంతానానికి వ్యాపారానికి ఉద్యోగానికి వివాహానికి విదేశానికి కావలసిన వాళ్ళందరూ ప్రదక్షిణం చేసి మంచి ఫలితాన్ని పొంది అద్భుతంగా వారి వారి ఫలితాలు పొందున్నారు తప్పకుండా దర్శనానికి రండి మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి